చెప్పు సంసారం అంటే సరితూగాలి. భర్త బరువెక్కినప్పుడు ఆ బరువును కొంచెం భార్య పంచుకోవాలి, భార్య బలహీనంగా ఉన్నప్పుడు భర్త తనకు తోడవ్వాలి. ఇద్దరూ కలిసి సంసారాన్ని సమానంగా నిలబెట్టాలి, అప్పుడే ఆ తూకానికి విలువ ఉంటుంది. అది లెక్కలతోనో హక్కులతోనో తూగదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న గౌరవంతో తూగుద్ది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఏంటి అర్పులు, హరుడు హడలిపోయాడంటే సీదా శ్రీశైలం నుంచి వచ్చి సోలంతో ఎక్కడ పడుస్తాడు? ఈ రోజు ఏంటి శుక్రవారం? శివరాత్రి. నేనెవరో చెప్పవరా? కాదు హర, ఈ మాత్రం హడావిడి చేస్తేనే ఆయన నా వికీపీడియా ఓపెన్ చేసి ఎవడరా వీడని సెర్చ్ చేస్తాడు. సెర్చ్ చేయాలంటే పూజ సైలెంట్ గా చేయాలి, ఇలా చాతపడి చేసే వాటిలా కరిస్తే యముడికి ఆర్డర్ వేసి మీ ఐడికి ఉన్న ఆయుష్ ని పూర్తిగా పీకేస్తాడు. చూసుకో. నవ్వుతావేంటే, నేను పోతే నీ మెళ్ళ తాడే ఊడిపోయేది. ఆ పండగ పూట పనికొచ్చి మాట్లాడి రావేంటి ఆ నోట్లో నుంచి కాస్టమ్ చుట్టూ తిప్పి కొండలా తలకాయ నువ్వును. కోరికలు అనేవి కామ్ గా కన్వే చేయాలి, పైకి చెప్తే పనవదు. అబ్బా అడగకుండా ఏదో అడుగుంటాడు, అందుకే నీకు చెప్పడానికి ఆలోచిస్తున్నాడు. ఎదవాలు బజ్జి మొక్క వేసుకుని అనుమానాలు ఎట్టావు అంటే మొక్కల కింద కొట్టి ఆవక జడీలు ఇట్టేస్తాను చెప్తున్నాను. అది అడగటం వల్ల అనుమానం రావట్లేదు, మీరు దాయటానికి ట్రై చేయటం వల్ల వస్తుంది. ఎందుకు ఏం కోరుకున్నారో చెప్పండి. చెప్తే తీరమని చెప్తున్నానా? అడిగింది ఎవరిని? అర్ధనారీశ్వరుని. ఆయనే సగభాగం సతికిచ్చేసి పతికి పర్సనల్స్ ఉండవని ప్రూవ్ చేశాడు. లాజిక్ లాకర్లు పెట్టుకుని తిరుగుతావు టైంకి తెస్తావు? లేకపోతే నీ మ్యాజిక్ తట్టుకోవడం మా వల్ల అవుద్దా? నువ్వు పాస్మాక్ వేసుకుని పంచలేసిన సార్లు కానీ వెళ్ళి పళ్ళు తోముకో. ఆల్రెడీ తోముకున్నావులే. అయితే కాఫీ తాగు. తాగుతానులే. అది తాగిద్దిలే గానీ మీరు కోరుకున్నది ఏంటో చెప్పండి. తప్పదా? పుట్టింటికి పోయేదా? ఓ ప్రశాంతంగా ఉంటుంది. పుట్టింటికి పోయేది నిన్ను ప్రశాంతంగా ఉంచడానికి కాదు, నీ మీద 498 కేసు పెట్టడానికి. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? అట్టంటే ఏం ఆలోచించకే, నీ ఎంకమ్మ నువ్వు నోరు మీద కేర తోసుకేమో. మరైతే చెప్పండి. ఇదిగో ఇది లేదనే కోరుకుంటున్నా. ఏది లేదని? మనసా చూసావా, మనీషా శాంతి అంట ఎవరు అమ్మాయిలు గురించి కోరుకుంటున్నాడు? చూసే, అది మనీషా శాంతి కాదే మసాలా డబ్బా ముఖందానా? నాకున్నది ఒకటే మనసు, దానికి శాంతి కావాలని కోరుకుంటున్నా. ఓహో శాంతే కావాలా, కుమారి ఎక్కలేదా? నా మీనింగ్ అది కాదు. ఆహా, మరి ఇప్పుడు మీ మనశ్శాంతికి ఏం కరువు వచ్చిందో? మరి డబ్బుల కోసం లక్ష్మీదేవిని పూజించుంటే సంపాదించిందంతా లాగేసుకుంటున్నావు, ధైర్యం కోసం ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటుంటే కేసులు పెడతానని బెదిరిస్తున్నారు. అందుకే మనశ్శాంతి కోసం మహాశివరాత్రి రోజున మహాదేవుని వేడుకుంటున్నా. ఏమన్నాడు? నువ్వు బతకుండా దొరకదన్నాడు. కట్నం ఇచ్చి కొనుక్కొని మరి కౌంటర్ లేంచుకోవాల్సి వస్తుంది నీతో. తక్కువ కట్నానికి దొరికేసాను కాబట్టి ఎంతసేపు అయిపోయింది నీతో? దీని కాళ్ళకు ఉన్న మట్టిలు కనపడపోతే ఏం చేస్తుంది? సిల్వర్ కదా, పోయిన పెద్ద సఫర్ అవ్వదు. అదే మెల్లో ఉన్న నెక్లెస్ పోతే ఏం చేస్తుంది? పట్టుకో. అయ్యో బాబు, నా మెల్లో నెక్లెస్ పోయింది, కొట్టేసినాడు గుండె పేలిపోను, ఆడి గుండె మీద గుండ్రా రాలి చచ్చిపోను అని గుండెలు బాదుకుని ఏడుతుంది. అది రేటును బట్టి రెస్పెక్ట్ ఉంటుంది. నేరేడికాయ యాపిల్ కాయ రేట్ ఇచ్చుకోండు. ఎలా ఉంది? మీకు కూడా యాపిల్ కాయ కొన్ని కెపాసిటీ లేదు కాబట్టి నేను కూడా ఈ కాకరకాయ చేసుకున్నాను. ఇది ఎలా ఉంది? మాటలు మాట్లాడి చెప్పమని మూటలు కట్టి మరీ చదివించినట్టుంది మీ అమ్మ. మీ అమ్మ ఏమన్నా పెన మీద అట్లు ఆమ్లెట్లు ఏడు నేర్పించి పంపించిందేటి? అడవి మనుషులకు ఉండాల్సిన ఆచారాలన్నీ అవపోసన పట్టించి మరీ పుస్తకం కట్టించింది. అందుకే దీని ముఖం కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటది? అమెజాన్ అడవుల్లో అంతు చక్కని జాతికి చెందిన కోతు ముఖలాగా. హై బాబోయ్, మొన్న పురావస్తు తవ్వకాల్లో దీని ప్రోగ్రెస్ కార్డు బయటపడింది, చూస్తే మధ్యాహ్నం దాకా మాట్లాడలేదు తెలుసా? ఏముంది అందులో? వెరీ ఒబీడియంట్ అండ్ సాఫ్ట్ స్పోకెన్ స్టూడెంట్ అంట. ఫోర్ జనరేటర్ లా ఎదో బొంగురు గొంతు ఇది. మీది ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలో స్పెషల్ వాయిస్ మరి సీకిపోయిన సార్లు మైక్ ముందు పెట్టి చింపినట్టు ఫర్రమని వస్తుంది. క్లైమాటిక్ కొంచెం కోల్డ్ చేసింది కానీ బరాబర్ బాలుగారు వాయిస్ లాగా ఉంటుంది తెలుసా? మంది ఇళయరాజా గారు వచ్చి ఇరక్కొడతారు చెప్తున్నారు. వద్దులే, పెద్ద ఇబ్బంది పెడితే బాగోదు. ఈడేటి మోట్లాడుకొచ్చాడు, చెప్పినవన్నీ తెచ్చినట్టున్నాడు. బస్తాలో ఏంటి? పళ్ళు. క్యారేజీలో ఏంటి? పాలు. ఇదేంటి? బిల్లు. దేంతో కట్టా? దీంతో. నా కార్డే. పాతి కేజీల పళ్ళు, 10 లీటర్ల పాలా. పాలలో ఏమన్నా వాయినలు ఇస్తామా? వాయినలు ఇవ్వటానికి ఏం సరిపోతాయి? మరి ఉపవాసానికి సరిపోతాయి. ఉపవాసమా? ప్రతిదానికి ఎదవ ఎక్స్ప్రెషన్. శివరాత్రి రోజు ఉపవాసం చేస్తూ అన్నం తినం కదా, నీరసం రాకుండా ఆరారుగా తినడానికి పళ్ళు పాలు తెప్పించుకున్నాం. ఏమండి
చేసింది? మీ అమ్మ కడుపులు మాడ, 5 కేజీల పళ్ళు, 10 లీటర్ల పాలు తాగేస్తే ఉపవాసం అనరే. పళ్ళ తోట మీద పడ్డ పండుకోతలు అంటారు. అక్క, పళ్ళ గురించి తెలిస్తేనే బాగా కళ్ళు తేలేసాడు. ఇంకా జాగారం గురించి తెలిస్తే గుండాకిపోతేమో. గుండాకిపోయి అంత ఘోరంగా ఏం ప్లాన్ చేశారే? చెప్తా చెప్తా, 9 to 11 రిచ్ గా రెడీ అయ్యి రీల్స్ చేస్తాం. బ్రేక్ లో పళ్ళు తిని పాలు తాగుతాం. 11 to 2 నెట్ఫ్లిక్స్ లో హారర్ సిరీస్ చూస్తాం. బ్రేక్ లో పళ్ళు తిని పాలు తాగుతాం. 2 to 4 కాలనీలో లేడీస్ అంతా కలిసి భక్తిగా పూజ చేస్తారా? లేదు, గుంపుగా పేకాడతాం. మళ్ళీ బిగుసుకుపోయారేంటి? తినేసి పడుకోవడమే. అక్క, మధ్యలో నిద్ర వస్తే జాగారం డిస్టర్బ్ అయిపోతుందేమోనే. నిద్ర రాకపోతే నిద్రపోవటానికి మందులు ఉన్నట్టే, నిద్ర వస్తున్నప్పుడు రాకుండా ఉండటానికి కూడా మందులు ఉంటాయి. ఖాళీ ఎంత వాడద్దు. మందులు వాడతారా ముష్టి మొహాలారా? తిట్టకండి, దిష్టి తగిలింది. మమత గారు, ప్రోగ్రామ్ లో చేంజ్ లేదు, మీటింగ్ లో ఏ మైనస్ ఉండకూడదు. కాలి అంతా కలిసి జాగారం ఓ రేంజ్ లో చేయాలి. మగాళ్ళని వదిలేసేయండి, వాళ్ళకి అసలు భక్తి అంటే ఏంటో తెలీదు. భక్తి అంటారా దీన్ని? అసలు భక్తి అంటారా దీన్ని? జాగారం వంకెట్టుకుని జలసాలు చేసేస్తా, మగాళ్ళకి భక్తి లేదంటారా? పొట్టలు పగిలిపోయేలా పళ్ళు పాలు తినేస్తా, ఉపవాసాలు అంటారా? హరాని పేరెట్టుకుని ఎరాచగా నాపకపోతే సీసీ నుంచి శివుడు నిజంగానే వచ్చి త్రిశూలం పెట్టి ఖచ్చితంగా పూడ్చేస్తాడు. పద పద ఒక్కొక్కరికి ఎక్కడుంది చెప్తా. రాయే రాయే రాయది, హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు కరెంట్ పోయిందంటే కంగారు పడకే వస్తుంది. వస్తే పర్లేదు, రాకపోతేనే రాత్రికి ప్లాన్ ఉపమా అయింది. మమత గారు, కుమారి గారు, మీ ఇంట్లో కరెంట్ ఉందా? జస్ట్ హోస్టింగ్ అండి. అమ్మయ్యా, అయితే ఓకే, ఉంటాను. హలో హలో హలో, ఎక్కడైనా కరెంటు పోతే కరెంటు ఆఫీస్కి కాల్ చేస్తారు, ఇక్కడ కరెంటు పోతేనే పక్కింటికి ఫోన్ చేస్తారు. మన కొంపలో కరెంట్ లేకపోయినా పర్లేదు, కానీ పక్కింట్లో ఉంటే మాత్రం పట్టపచ్చదు. నువ్వన్న కరెంట్ ఆఫీస్కి కాల్ చేయి, రాకపోతే నిజంగానే రాత్రి అంతా జాగారం చేయాలి. అవును కదా. హలో, కరెంట్ పోయింది ఏంటండి? ఏరియా అండి. మా ఏరియానేనండి. అవునండి, ఆ ప్రాబ్లం కూడా మీరే చూసుకోండి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10. అలా చెప్పండి, ప్రాబ్లం చెప్తాను, వెయిట్ చేయండి. హలో, చెప్పండి. మీ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం అండి, రేపు వచ్చి క్లియర్ చేస్తాం. అలా అంటారంటండి, ఈరోజు శివరాత్రి. మాకు మాత్రం కాల రాత్రా? మాకు కూడా శివరాత్రే. ఫోన్ పెట్టండి. పెట్టేశాడు. ఏహే తొక్కలో ట్రాన్స్ఫార్మర్, ఏమైందో చూద్దాం పద, అవసరం అయితే ఇప్పి బిగించేస్తా. ట్రాన్స్ఫార్మర్ ఇప్పేస్తావా? వచ్చేస్తున్నారు. 9 to 11 రీల్స్, 11 to 2 సిరీస్, 2 to 4 కార్డ్స్, ఆఫ్టర్ 4 జగరుండన్. ఇప్పుడు ఎలా చేస్తారా రీల్స్? ఇప్పుడు ఎలా చూస్తారా సిరీస్? కాగడాలు పెట్టుకున్నారుకుంటారా కార్డ్స్? అంటే ట్రాన్స్ఫార్మర్. ఎస్, నేనే నేనే పేరు చేసా. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అనుకుంటారా? హరోం హర తెలే చరమరా.